నమస్కారం సార్ నా పేరు నరేష్ నేను నిజామాబాద్ జిల్లా నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా మధ్యలో బైక్ యాక్సిడెంట్ అయింది సార్ కాల్ ఫ్రాక్చర్ అయింది నిజామాబాద్ హాస్పిటల్లో చూపించాము కానీ అక్కడ కరెక్టు చికిత్స చేయలేదు అయితే మాకు సన్షైన్ హాస్పిటల్ తెలివడం వల్ల వెంటనే టెన్త్ నాడు యాక్సిడెంట్ అయింది సార్ నాకు ఫిఫ్టీన్త్ నాడు వరకు అక్కడనే చికిత్స పొందాము కానీ ఎలాంటి రిజల్ట్ లేదు సార్ నాకు అసలు పోతా అనుకున్న అంత పరిస్థితిలో ఉండే మళ్ళీ ఫిఫ్టీన్త్ పదిహేనో తారీఖు మేము సన్షైన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము మా నా వాసుదేవ్ సారు నన్ను చూసి నువ్వేం బాధపడకు నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి భరోసా ఇచ్చారు సార్ అయితే నేను అడ్మిట్ అయిన రోజు మాత్రం ఇక్కడ నేను చనిపోతా అనుకున్నా సార్ అంత బ్రీతింగ్ ఆగలేదు నాకు అటువంటిది ఇప్పుడు నేను మొత్తం పది రోజులు ఆక్సిజన్ పెట్టారు నాకు ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా మంచిగా మాట్లాడుతున్నాను సార్ ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది సార్ అయితే మొత్తం బోను క్రాష్ అయింది సార్ ఇక్కడ క్రాష్ అయితే దీన్ని మొత్తం సర్జరీ చేశారు సర్జరీ చేసి చికిత్స చేశారు సార్ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను నడవగలుగుతున్నాను కాలు ఇట్లా మూమెంట్ అవుతుంది సార్ సర్జరీ కూడా చాలా బాగా చేశారు సార్ అయితే ఇక్కడ హాస్పిటల్ ప్రతి ఒక్క సిబ్బంది సార్ నాకు అన్ని విధాలుగా చికిత్స చేయడం జరిగింది సార్ ప్రతి ఒక్క విషయంలో నన్ను మంచిగా చూసుకున్నారు సార్ వాసుదేవ్ సారే సార్కి నా ధన్యవాదాలు సార్ నాకు ఇప్పుడు సారే దేవుడు నన్ను ప్రాణాలు అంటే వాసుదేవ్ సార్ థ్యాంక్ యూ సార్